స్క్రీన్ వచ్చేసి సో మన గుంటూరు జిల్లాలోనే చాలా పెద్దది అని చెప్పారు. సో చాలా పెద్దది కూడా. సో ఒకసారి అయితే చూడండి స్క్రీన్ ని. సో చాలా బాగుంటుంది వ్యూ కూడా అండ్ డాల్బీ అట్మాస్ కూడా. సో సౌండ్ సిస్టమ్ కానీ సీటింగ్ ఫెసిలిటీ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. స్క్రీన్ చూస్తున్నారు కదా 52 ఫీట్. సో చాలా మందికి మన గుంటూరు వాళ్ళు చాలా మంది సబ్స్క్రైబర్స్ నన్ను అయితే అడిగారు. సో మీకోసం అనమాట సినీ ప్రైమ్ వీడియో ఈ వీడియో చేయడం జరిగింది అండ్ చూడంగానే నాకు కూడా సర్ప్రైజ్ అనమాట. సో గుంటూరు జిల్లాలోనే ఫస్ట్ థియేటర్ అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి 52 పెద్ద స్క్రీన్ అనమాట. సో చాలా బాగుంది థియేటర్ కూడా. సో ఖచ్చితంగా అయితే మూవీ ఇక్కడ చూస్తాను ఒకసారి అండ్ ఒకసారి సీట్స్ కూడా చూసేద్దాము. సో నాతో పాటు వచ్చేసేయండి ఒకసారి. సీట్ వచ్చేసి మీకు స్క్రీన్ 1 థియేటర్, స్క్రీన్ 2 థియేటర్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే స్క్రీన్ 1 లో రెక్లైనర్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. రెక్లైనర్ లో కూర్చొని అలా సినిమాని చూస్తే ఆస్వాదిస్తే అసలు మాటల్లో చెప్పలేము. అసలు అది ఆ మూవీ అనేది మీరు చూస్తేనే మీకు ఆ ఫీలింగ్ అండ్ ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే వచ్చేసేయండి, అలానే మూవీని కూడా వాచ్ చేయండి. సో మీరే అంటారు వా ఒక్క చాలా బాగుంది అని. సో ఒకసారి అయితే రెక్లైనర్స్ చూద్దాము. చూస్తున్నారు కదా ఇది రెక్లైనర్ సీట్ అనమాట. సో మనం 5'8" ఉన్నా కానీ ఇక్కడ 6' ఉన్న వాళ్ళు కూడా హాయిగా హ్యాపీగా కూర్చొని అలా థియేటర్ అయితే ఆస్వాదించవచ్చు. సో చూస్తున్నారు కదా. సో ఒకసారి అయితే మీకు 52 ఫీట్ ఒకసారి స్క్రీన్ చూడండి, అసలు మామూలుగా ఉండదు, రేంజ్ లో ఉంటుంది. సో నాకైతే ది బెస్ట్ థియేటర్ అనిపించింది. సో ఇప్పటి వరకు నేను తీసిన థియేటర్స్ కానీ ప్రతి ఒక్కటిలో సో ది బెస్ట్ థియేటర్ ఏదన్నా ఉంటే మన గుంటూరులో అది ఇదే అనమాట. సో నిజంగా సూపర్బా. సో నేను కూడా అలా అనుకోలేదు బట్ ఇక్కడ నుంచి చూడండి ఒకసారి.
సో ఇక్కడ నుంచి చూసుకో అసలు ఇక్కడ నుంచి చూస్తా ఉంటే అసలు మూవీ అసలు మామూలుగా ఉండదు, కేజీఎఫ్ అయితే ఓ రేంజ్ లో ఉంటుంది. సో తప్పకుండా అయితే ఒకసారి చూడాల్సిన థియేటర్ అన్నమాట. హ్యాపీగా ఇలా మీ ఫ్రెండ్స్ తో చాలా ఉన్నాయి ఇక్కడ రెక్లైనర్స్, ఇలా హ్యాపీగా ఫ్రెండ్స్ తో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తా, అలానే హ్యాపీగా కోక్ తాగుతా. 380 సీట్స్ అంటే చూడండి ఇంకా అసలు పిచ్చి పిచ్చిగా ఉండదు, మామూలుగా ఉండదు థియేటర్ లో రచ్చ. హ్యాపీగా ఇక్కడ నుంచి వాచ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ రెక్లైనర్. సో కాస్ట్ వైజ్ కూడా మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను, అండ్ క్యాంటీన్ అండ్ టికెట్స్ కూడా. సో ఇది వచ్చేసి రెక్లైనర్ వీడియో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ చైర్స్ కూడా ఒకసారి చూడండి. సో ఇది చూడండి ఒకసారి రెక్లైనర్స్, అది మామూలుగా సీట్స్ వచ్చేసి మీకు ఇట్లా ఉంటుంది. ఒకసారి చూద్దాము సీట్స్ వ్యూ. సో కొంచెం ముందుకు కూడా ఇలా అనుకోవచ్చు అనమాట. సో లైక్ సోఫాలో కూర్చున్నట్టు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నిజంగా ఇట్స్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. సో నాకైతే కంఫర్టబుల్ గానే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి కుషన్ లైక్ సోఫా, సోఫా అంటే ఇంకా సోఫా లానే ఉంటుంది. సో ఇక్కడ నుంచి హ్యాపీగా 52 feet హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి అయితే చూడండి, మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది నాకైతే స్క్రీన్ ని. సో అంత బాగుంది అనమాట సినీ ప్రైమ. సో మీకు కూడా నచ్చింది నాకు తెలిసి, గుంటూరు వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలా మంది సబ్స్క్రైబర్స్ అడిగారు సినీ ప్రైమ్ సినీ ప్రైమ్ అని. సో నేను కూడా చాలా షాక్ అనమాట. సో చాలా బాగుంది థియేటర్. సో ఇది అనమాట స్క్రీన్ 1 గురించి. సో స్క్రీన్ 2 చూపించేస్తాను. సో దిస్ ఈస్ అబౌట్ ఆల్ అబౌట్ స్క్రీన్ 1. సో చాలా బాగుంది. ఓకే ఇది వచ్చేసి మీకు స్క్రీన్ 2 వ్యూ అనమాట, సినీ ప్రైమ్ స్క్రీన్ 2 వ్యూ. సో లోపలికి వెళ్ళిపోదాం ఒకసారి. సో ఇది వచ్చేసి స్క్రీన్ 2 వ్యూ ఆఫ్ థియేటర్. ఇది వచ్చేసి లైక్ సిల్వర్ స్క్రీన్ అనమాట, సిల్వర్ స్క్రీన్ అనుకోవచ్చు. సో విత్ 280 ఫెసిలిటీ అనమాట సీట్స్ కూడా. సో సీట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఒకసారి సీటింగ్ కూడా చూసేద్దాం ఒకసారి. సో ఎగ్జాక్ట్ సిట్టింగ్ వ్యూ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో హ్యాపీగా సోఫాలో కూర్చున్నట్టే ఉంది. సేమ్ స్క్రీన్ 1 కి స్క్రీన్ 2 కి తేడా ఏం లేదు, జస్ట్ ఒక స్క్రీన్ మాత్రమే తేడా. సో వండర్ఫుల్ థియేటర్ ఆఫ్ సినీ ప్రైమ్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చూపిస్తాను ఒకసారి మీకు వీడియో. సో ఇది స్క్రీన్ అన్నమాట, మీకు ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి. సో సింపుల్ గా అయితే చాలా బాగా నచ్చింది కదా. సో నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో అక్కడ ప్రొజెక్టర్ రూమ్, సో స్క్రీన్, సో వండర్ఫుల్ థియేటర్. సో ఒకసారి అయితే క్యాంటీన్ లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో క్యాంటీన్ లో కూడా చూసేద్దాం. సో నాతో పాటు వచ్చేసేయండి క్యాంటీన్ కి. సో ఐఎమ్ ఈగర్ అనమాట. సో క్యాంటీన్ కి వెళ్ళిపోదాం. సో మీకు ఇక్కడైతే ఆల్ టైప్స్ ఆఫ్ పేస్ట్రీస్ అవైలబుల్, ఆల్ ఫ్లేవర్స్ అనమాట. సో అలానే మనకి డ్రింక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఒకసారి అయితే మెన్యూ అయితే చూసేద్దాము. మెన్యూ వచ్చేసి మీకు చాలా ఉన్నాయి. స్టఫ్, చికెన్ రోల్, చనా మసానా రోల్, నెక్స్ట్ పన్నీర్, క్యాష్యూ రోల్, నెక్స్ట్ మష్రూమ్ రోల్, స్వీట్ కార్న్, పాప్కార్న్, నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్, నెక్స్ట్ ఫింగర్స్, నెక్స్ట్ ఆలో టిక్కీ కూడా ఉంది, పల్పీ ఆరెంజ్. సో చాలా ఉన్నాయన్నమాట. సో మీరైతే హ్యాపీగా టేస్ట్ చేయండి, అలానే హ్యాపీగా మూవీని అయితే ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ సూన్ విత్ అనదర్.